ఫ్రెండ్స్ మనం ఈరోజు ఐదు విషయాల గురించి తెలుసుకుందాం. అవి చర్మం కాలిన తర్వాత బొబ్బలు ఎందుకు వస్తాయి, నొప్పి యొక్క స్థలాన్ని గుర్తించే శక్తి టాబ్లెట్కు ఉందా, జంతువులకు వాటి పేర్లు ఏ విధంగా వచ్చాయి, చల్లని నీరు మాత్రమే మన యొక్క దాహం తీరుస్తుంది ఎందుకు, విందు భోజనం చేయగానే మగత నిద్ర ఎందుకు వస్తుంది, శరీరంపై నిప్పురవ్వలు పడి బొబ్బలు వస్తాయి, వంట చేస్తున్నప్పుడు వేడి నూనెలు పడి కూడా బొబ్బలు వస్తాయి, అయితే ఇవి ఎందుకు వస్తాయి? చర్మం లోపలి పొర అయిన డెర్మస్లో అనేక రక్త సూక్ష్మనాళికలు ఉంటాయి. ఎక్కడైనా మనం పడడం వల్ల కానీ దెబ్బతాగడం వల్ల కానీ రక్తం కారుతుంది. దీనివల్ల చర్మంలోని ఎపిడెర్మిస్ అనే పొర దెబ్బతింటుంది. కాలడం వల్ల ఎపిడెర్మిస్ టిష్యూలోని కణాలు చనిపోతాయి. అక్కడ చనిపోయిన జీవం లేని కణాల వల్ల జీవం లేని ఒక పల్చటి పొర ఏర్పడుతుంది. ఈ పొర చికాకును కూడా కలిగిస్తుంది. మంచిగా ఉన్న వెజిల్స్ పైన దీని ప్రభావం ఉంటుంది. చిన్నటి రక్తనాళికల ద్వారా మిగిలిన రక్తం ఈ ఎక్కడైతే మిగిలిన పొర ఉంటుందో దాని కిందకు వస్తుంది. ఈ పొరను ఎపిథీలియల్ పొర అంటారు. అప్పుడు ఈ పొర కింద చిన్న రక్తనాళికల ద్వారం ప్రవహించేసరికి జీవం లేని పొర పైకి తేలుతూ వస్తుంది. దీన్నే మనం బొబ్బలు అంటున్నాం. నొప్పి స్థలాన్ని గుర్తించే శక్తి టాబ్లెట్కు ఉందా? కడుపు నొప్పి, తలనొప్పి, కాలు నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంటాం. ఆ నొప్పులన్నీ కొద్దిసేపు అయ్యాక మాయమవుతాయి. మరి టాబ్లెట్స్లకు కడుపు నొప్పి, తలనొప్పి ఏ విధంగా తెలుస్తుంది? ఏ ప్రాంతంలో నొప్పి ఉందో గుర్తించే శక్తి టాబ్లెట్కు ఉందా? ఆ నొప్పి వస్తున్న ప్రాంతాన్ని ఏ విధంగా పసిగడుతుంది? అయితే మనిషి శరీరంలో ఏ ప్రాంతంలోనైనా నొప్పి వచ్చిందంటే కొన్ని కణాలు ప్రోస్టోగ్లాండిన్స్ అనే వాటిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రోస్టోగ్లాండిన్స్ నిర్మాణాత్మకంగా కష్టమైనటువంటి ఫ్యాటీ యాసిడ్లు, అంటే నొప్పి కలిగించేందుకు ఇవే కారణం. ఎక్కడో భౌతికంగా దెబ్బ తగిలిన కణాలకు హాని కలిగిన కణాలు రెండు రకాల ప్రోస్టోగ్లాండిన్స్లను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల వాటి పెరుగుదల లేకుండా అరికడుతుంది. దీనివల్ల నొప్పి మాయమవుతుంది. ఎక్కడ నొప్పి కలుగుతుందో ఆ స్థలంలో ప్రోస్టోగ్లాండిన్స్ నొప్పిని ఎక్కువ చేస్తాయి. ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ప్రోస్టోగ్లాండిన్స్ పెరుగుదలను ఆపడం వల్ల ఆ ప్రాంతంలో నొప్పి మాయమవుతుంది. జంతువులకు వాటి పేర్లు ఏ విధంగా వచ్చాయి? మనకైతే అమ్మా నాన్నలు వారికి ఇష్టం వచ్చిన పేర్లు మనకు పెడతారు. ఈ పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. చాలా విధాలుగా రెండు అక్షరాలు, ఐదు అక్షరాలు అలా ఉంటాయి. మరి జంతువులకు ఉండే ఆ పేర్లు ఏ విధంగా వచ్చాయి? ఇప్పుడు కొన్ని చూద్దాం. హిప్పోపోటమస్ అనేది గ్రీకు పదం. హిప్పోస్ అనగా గుర్రం, పోటమస్ అనగా నది. గుర్రపు నదినే గ్రీకు దేశస్థులు హిప్పోపోటమస్ అంటారు. రెహినోసిరో అనేది లాటిన్ పదం, కానీ గ్రీకు పదాల ఆధారంగా ఆ పేరు వచ్చింది. రినోస్ అంటే ముక్కు, కిరాన్ అనగా కొమ్ము అని అర్థం. ముక్కు పైన కొమ్ము ఉంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. లియోపార్డ్ అనేది లాటిన్ పదం, దీని అర్థం చారల సింహం. లయన్ అనేది కూడా లాటిన్, లియోన్ నుంచి వచ్చింది. క్యామెల్ అనేది అరబిక్ పదం, గాయల్ నుంచి లేక లాటిన్ పదమైన క్యామెలస్ నుండి వచ్చాయి. ఓల్ఫ్ అనేది ఆంగ్లో స్పోకెన్ పదం. ఓల్ఫ్ నుండి కానీ లాటిన్ పదం ఊప్స్ నుండి కానీ ఇది వచ్చింది. ఐస్లాండ్ పదమైన ఫాక్స్ ఈరోజు ఫాక్స్గా అయింది. ఆంగ్లో స్పోకెన్ పదాలైన బెల్కోన్, డియో నుండి బుల్, డీర్ అనే పదాలు వచ్చాయి. మరో ఐస్లాండిక్ పదమైన డాగర్ కాలక్రమేణా డాగ్ అయింది. వీటిని బట్టి చూస్తే వాటి పేర్లు ఏ విధంగా వచ్చాయనేది అర్థమవుతుంది. చల్లటి నీరే మనిషి దప్పిక ఎందుకు తీరుస్తుంది? ఆల్కహాలు, మరే ఇతర నీటి ద్రవాలు తీర్చలేవు ఎందుకు? నీటికున్న గొప్పదనం ఏమిటి? మెదడు మొదలులో ఒక గ్రూపు కణాలు ఉంటాయి. అవి నరాలకు సంబంధించిన కణాలు. వీటి యొక్క సముదాయాన్ని దప్పిక కేంద్రం అంటారు. శరీర రక్తంలో నీరు ఏమాత్రం తక్కువైనా ఈ కణాలు గుర్తిస్తాయి. దప్పిక కాగానే గొంతు వెంబడి తడి తగ్గుతూ వస్తుంది. గొంతులో తడి తగ్గుతూ ఒకే వరుసలోని ఈ కణాల ద్వారా మెదడులో ఉన్న దప్పిక కేంద్రానికి తెలియజేస్తాయి. చల్లగా ఉన్న నీటి ఉష్ణోగ్రత
గొంతు ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండడం వల్ల దాహం అనేది త్వరగా తీరుతుంది. గొంతు చల్లని నీటిలో తడవగానే దప్పిక కేంద్రానికి కణాల వరకు సంకేతాన్ని పంపుతాయి. శరీర రక్తంలోనికి కాసింతైనా నీరు చేరుతుంది. ఈ సంకేతాన్ని పంపే కణాలని ఆస్మో రివర్టర్స్ అని అంటారు. సారా, విస్కీ మొదలైన వాటిలో ఆల్కహాల్ ఉండడం వల్ల ఈ దప్పిక కేంద్రాన్ని సంతృప్తిపరచలేవు. వీటిలో బీరు వల్ల కాస్తంత దప్పిక తీర్చుకోవచ్చు. అయితే ఈ చల్లటి నీటి గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. చలికాలంలో ఒక్కసారిగా చల్లటి నీరు స్నానం చేస్తున్నప్పుడు కానీ, అనుకోకుండా ఎవరైనా మన మీద పోసినప్పుడు కానీ ఊపిరి కాసింతసేపు నిలబడుతుంది. అయితే ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? మన చర్మం క్రింద చల్లదనాన్ని గుర్తించే నరాలు ఉన్నాయి. శరీరం మీద చల్లని నీరు పడగానే ఈ నరాలు ఉత్తేజితం చెంది మెదడును, దానిలో ఉండే మజిల్స్ను, డయాఫ్రామ్ను సంకోచం చెందమని చేస్తాయి. దీనివల్ల కొద్దిసేపు ఊపిరి పీల్చినట్టు అవుతుంది. విందు భోజనం చేయగానే మగధ నిద్ర ఎందుకు వస్తుంది? తృప్తికరమైన తిండి కానీ ఆహారం కానీ తీసుకున్న తర్వాత మగధ నిద్ర వస్తుంది. కంటి రెప్పలు బరివెక్కిపోతాయి. బాహ్య ప్రపంచం లీలగా జ్ఞాపకం వస్తుంది. మెల్లగా నిద్రలోకి జారుకుంటాం. రుచికరమైన భోజనం రసాయనాల వల్ల మనకి ఇలా కలుగుతుందా, లేక మరో కారణం ఉండవచ్చా? ఈ అనుభూతిని అందరూ చవిచూసిన వారే. మరి శాస్త్రపరంగా దీనికి కారణాలేమిటి? మెదడులోని హైపోథాల్మస్ ప్రాంతంలో ఉన్న నిద్ర కేంద్రాలు శరీరంలోని కండరాలను విశ్రాంతి తీసుకోమని, ఆ విధంగా చేయడం వల్ల మగధ నిద్ర అనేది వస్తుంది. ఎప్పుడైతే కండరాలు విశ్రాంతి తీసుకుంటాయో కనురెప్పలు బరువెక్కుతాయి. తల మన స్వాధీనంలో ఉండదు. కూర్చోవడమే కష్టమవుతుంది. మెదడులో హైపోథాల్మస్ బయాలజికల్ క్లాక్ మామూలు నిద్ర వస్తున్నప్పుడు ఈ పై పనిని ఇంకా ప్రోత్సహిస్తుంది. ఎక్కువ శ్రమ వల్ల శరీరంలోని కండరాలు అలసట చెందినప్పుడు కూడా పై విధంగా జరుగుతుంది. హైపోథాల్మస్ మెలటోనిన్ అనే చిన్న ప్రోటీన్ ఉత్పత్తి కావడం వల్ల మగత నిద్ర రావచ్చు. ఎక్కువ ఆక్సిజన్ను, న్యూట్రిషన్లను కండరాలు తీసుకోవడంతో మెదడుకు తగినంత ఆక్సిజన్, న్యూట్రిషన్లు అందవు. దీనివల్ల నిద్ర రావడం మొదలవుతుంది. అలాంటిది ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు కూడా జరుగుతుంది. కడుపులో ఇంటెస్టైన్ కావలసినంత ఆక్సిజన్ను, న్యూట్రిషన్లను రక్తం ద్వారా పంపడంతో మెదడుకు అది తగినంత అందదు. దీనివల్ల అలసట పొందినట్లు అవుతుంది. నిద్ర అనుకోకుండానే మనకు ఎక్కువ ఆహారం తీసుకుంటాం కాబట్టి అలా జరిగి విశ్రాంతి తీసుకున్నట్టు మగధ నిద్ర అనేది వస్తుంది.